ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం హౌ టు బికమ్ ఎ పైలట్ అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం పైలట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఎలా జాయిన్ అవ్వాలి ఎంత ఫీజ్ అవుతుంది ఎన్ని ఇయర్స్ పడుతుంది పైలట్ అవ్వాలంటే ఇలాంటి డీటెయిల్స్ అన్ని చూద్దాం ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ మనకి పైలట్ అవ్వడానికి సెవెన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ది ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి సెకండ్ మన ఏజ్ మన ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో ఎయిటీన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉంటే మనం పైలట్ కింద ఎలిజిబుల్ అండ్ పైలట్ కోర్స్ కనుక మనం తీసుకోవాలంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నా పర్లేదు ఇంకా మన ఐసైట్ ఐసైట్ విషయానికి వస్తే చాలామందికి కళ్ళజోడు జోడు ఉంటే అంటే మనకి స్పెక్ట్స్ ఉంటే పైలెట్ అవ్వలేము అనుకుంటారు సో అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు స్పెక్స్ ఉన్నా స్పెక్స్ లేకపోయినా మీ విజన్ కనుక సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అండ్ నెంబర్ ఫోర్ విషయానికి వస్తే నో కలర్ బ్లైండ్నెస్ మనకి రాడార్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కలర్ సిగ్నల్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో కలర్ బ్లైండ్నెస్ ఉంటే మనం పైలట్ అవ్వలేము ఫ్రెండ్స్ మనకి నెంబర్ ఫైవ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్తో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే పైలెట్ కోర్స్కి ఎలిజిబుల్ కాకపోతే మనకి ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే సో మీ ఇంటర్ గ్రూప్లో ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్ కింద ఉండాలి ఒకవేళ మీకు ఫిజిక్స్ కనుక మ్యాండేటరీ సబ్జెక్ట్గా లేకపోతే డీజీసీఏ వాళ్ళు కొన్ని కోర్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు సో అందులో ఏంటంటే మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్తో ఆ ఫిజిక్స్ కోర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకుని పైలెట్ అవ్వాలనుకున్నా మీకైతే ఎటువంటి ప్రాబ్లము లేదు ఒకవేళ మీ గ్రూప్లో ఫిజిక్స్ కనుక ఉంటే నెక్స్ట్ నెంబర్ సిక్స్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలి నెంబర్ సెవెన్ వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ క్లాస్ టూ అండ్ క్లాస్ వన్ మెడికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే మీరు పాస్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ సెవెన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే మీరైతే పైలట్ కోర్స్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మనకి ఇంజనీరింగ్కి ప్రాసెస్ ఎలా ఉంది అండ్ ఎంబీబీఎస్కి ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ మనకి పైలట్ అవడానికి కూడా సేమ్ ప్రాసెస్ సో మనకి ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగినట్టు మనకి పైలట్ కూడా ఫ్లయింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో దీన్నైతే మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దాని ద్వారా మీరు టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టూ టైప్ ఆఫ్ పైలట్స్ అయితే ఉన్నారు అందులో టైప్ వన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలెట్ అవ్వాలనుకుంటున్నవారు సో ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సెపరేట్ వీడియో ప్రాసెస్ అంతా మనకి సెపరేట్గా ఉంటుంది అండ్ నెంబర్ టైప్ టూ విషయానికి వస్తే కమర్షియల్ ఫ్లైట్స్ పైలెట్ ఇందులో మనకి టూ టైప్స్ అయితే ఉన్నాయి షెడ్యూల్డ్ నాన్ షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ విషయానికి వస్తే మనకి ఇండిగో విస్తారా ఎయిర్ ఇండియా కింగ్ ఫిషర్ ఇలాంటి ఎయిర్లైన్స్లో మనం జాబ్ చేయడం అండ్ నాన్ షెడ్యూల్డ్ విషయానికి వస్తే ఎయిర్ అంబులెన్స్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా అందులో పైలట్ అవ్వడం అయితే కమర్షియల్ పై అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే డీజేసీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇండియన్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అలా జాయిన్ అయిన తర్వాత మనకి థీరీతో పాటు టూ హండ్రెడ్ అవర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా మనకి ఎయిటీన్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు జరుగుతుంది అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే జాబ్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే జాబ్కి అప్లై చేసుకోవడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు సో ప్రొవైడ్ చేయనప్పుడు ఏంటంటే మనం బయటకు వెళ్ళి జాబ్ అయితే సంపాదించాల్సి ఉంటుంది అలా జాబ్ సంపాదించిన తర్వాత కూడా మనకు ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు మనకి టైం అయితే పడుతుంది అండ్ మనకి ఫీజ్ విషయానికి వస్తే ఈ ఫస్ట్ మెథడ్లో మనకి సిక్స్టీ నుంచి ఎయిటీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అండ్ ఇంకా మెథడ్ టూ విషయానికి వస్తే క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అని చెప్పి సో మనకి ఫ్లైట్స్ ఉన్నాయి కదా విస్తారా అండ్ నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఇండిగో కింగ్ ఫిషర్ ఈ ఫ్లైట్ ఈ ఈ కంపెనీ వాళ్ళు మనకైతే క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు రన్ చేస్తారు సో మీరు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి సో మనం డైరెక్ట్గా ఆ కంపెనీ నుంచే మనం పైలట్ అయితే పైలట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు కాకపోతే ఈ ప్రాసెస్కి మనకి వన్ క్రోర్ వరకు ఖర్చు అవుతుంది శాలరీస్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసేపటికి ట్రైనింగ్గా ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ స్టార్ట్ అవుతుంది సో వన్ ఇయర్లో మనకి టూ ల్యాక్స్ వరకు అవుతుంది అండ్ మీరు చీఫ్ హైలెట్ అయ్యేపాటికి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వల్వ్ ల్యాక్స్ వరకు మనకి శాలరీ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి నేను వెన్నై రెప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి